అన్న బాలకృష్ణ కామెంట్స్ కి మాజీ మంత్రి కొడాల నాని కౌంటర్ ఇచ్చారు. బాలయ్య వీరతిలకం దిద్ది పంపిన అల్లుల్ని ఇంటికి పంపించినట్లే బావ బావమరుదులైన బాలయ్య చంద్రబాబుల్ని వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి పంపుతాడన్నారు. వైనాట్ అంటున్న బాలయ్యకి ఎన్నికల్లో జగన్ అంటే ఏమిటో చూపిస్తాడన్నారు. ప్రజల్లో విశ్వాసం, కార్యకర్తల్లో నమ్మకం లేని వారికి జగన్ సీట్లు ఇవ్వడం అన్నారు. విశ్వాసం లేని ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వాన్ని, ప్రజల్ని పణంగా పెట్టనని జగన్ చెప్తున్నాడన్నారు. టచ్ లో ఉండాలి, ఎమ్మెల్యే టచ్ లో ఉంటే, ఎంపీల టచ్ లో ఉంటే ఏమవుద్ది? నేను గుడివాడలో 2 లక్షల మందికి టచ్ లో ఉంటా, ఉపయోగం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారికి తప్పించేవరకు ఓటేస్తున్నా. మా బాలయ్యకి 2014 ఎన్నికల్లో మొన్న చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి అంటే 175 సీట్లు అంటే వైనాట్ 175 అంటే ఇప్పుడు చూడాలని ఉందంటాడు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇద్దరు అల్లుళ్ళు ఉన్నాడు ఆయనకి, బాలయ్యకి. ఇద్దరు అల్లుళ్ళని ఏం చేశాడు? ఇంటి పంపించాడు. ఇప్పుడు బావ బామర్తలు ఇద్దరు రెడీగా ఉన్నారు కుప్పంలో, ఇందుపూర్లో. వీళ్ళిద్దరిని కూడా పంపిస్తాడు. నలుగురు కూర్చుని ఒక టేబుల్ వేసుకుని ఏదో ఒకటి గేమ్ ఆడుకోవచ్చు. ఇద్దరు అల్లుళ్ళని పంపించాడు బాలయ్యకి రిటర్న్ గిఫ్ట్. ఇద్దరు అల్లుళ్ళు, ఒకడు ఎంపీ ఒకడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన ఇద్దరు అభ్యర్థులను పెట్టి ఒక పార్టీ పెట్టి ఇద్దరు అల్లుల్ని ఇంటికి పంపించాడు. వీరతీలకం దిద్ది ఎంపీకి ఎమ్మెల్యే గెలిచామని చెప్పి అల్లుళ్ళకి తొడగొట్టి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? తొడ పగల కొట్టి అల్లుళ్ళు ఇద్దరిని ఇంటికి పంపించాడు. మళ్ళీ సిగ్గు లేకుండా 175కి వైనాట్ 175 అంటే జగన్మోహన్ రెడ్డి చూడాలంటాడు. ఏం చూస్తాడు? చూస్తాడు కదా, 2024లో అల్లుళ్లతో పాటు బావ బామర్దులను కూడా ఇంటికి పంపిస్తాడు. కుప్పం నుంచి, ఇందుపూర్ నుంచి నువ్వు రెడీగా ఉండు, ఒక సంవత్సరం నీకు చూపిస్తాడు.